స్వామి పరిపూర్ణానంద మీద హైదరాబాద్ పోలీసుల చర్యలకు నిరసనగా హిందూ బంధువుల ఆగ్రహావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖలో జాతీయ రహదారిపై కొమ్మాది నుంచి కార్షెడ్ జంక్షన్ వరకు హిందూ సంస్థల ప్రతినిధులు నిరసన యాత్ర సాగించారు. స్వామీజీపై అన్ని ఆంక్షలు ఎత్తివేయాలని, హైందవం మీద దాడి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళిదాసు మధురోడ బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యదర్శిని, ఈ యొక్క కార్యక్రమం పరిపూర్ణానంద స్వామి వారికి బహిష్కరణకి నిరసనగా మధురోడ బ్రాహ్మణ సంక్షేమ సంఘం మరియు ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ మరియు మధురోడ జేఏసీ మరియు ఇతర సంఘాలతో కలిసి ఈ యొక్క కార్యక్రమం బిహెచ్పి సంఘంతో కలిపి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ యొక్క శాంతి ర్యాలీని ఈరోజు ఉదయం 9 గంటలకు కొమ్మా జంక్షన్ మూడుగుల నుంచి పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఉన్న శృంగేరి పీఠం ఆశ్రమం వరకు కూడా నిర్వహించబడుతుంది. కావున హిందూ బంధువులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం నందు నెలకొన్న అల్లరుల దృష్ట్యా ఎవరు కూడా ఎటువంటి గొడవలు గట్రా వెళ్లకుండా ఉండాలని ఈ యొక్క శాంతిని మేము చేస్తూ శాంతి ర్యాలీని నిర్వహించడం. జై శ్రీరామ్. మనకి హిందువుల మీద అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా లేకుండా మన భారత ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ వీళ్ళందరూ కూడా హిందువుల యొక్క ఐక్యతని సమర్థిస్తూ అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సీక్రెట్ నిజమైనటువంటి మన దేశంలో హిందువులకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా ఖండిస్తూ మీ అందరూ కూడా శాంతి నిరాయని, అలాగే పరిపూర్ణానంద స్వామి వారికి 3 రోజులు అరెస్ట్ చేసి కొద్దిగా ఇబ్బంది పెట్టడం జరిగింది, అలాంటి నగర బహిష్కరణ కూడా చేయడం జరిగింది. ఇలాంటి విషయాల్లోని ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ హిందువుల మీద ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే వాటిని అన్నిటి కూడా సామరస్యంతో అందరికీ కూడా న్యాయం చేయాలని ఈ హిందూ బంధువులందరం కలవడం జరిగింది. ముఖ్యంగా పరిపూర్ణానంద స్వామి గారు రాముడు గురించి మాట్లాడిన వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన దీక్ష చేశారు, శాంతియుతంగా దీక్ష చేద్దాం అనుకున్నారు ధర్మాగ్రహ దీక్షని. ఆ దీక్ష చేస్తాము శాంతియుతంగా అన్నందుకు గాను పరిపూర్ణానంద స్వామి వారిని నగర బహిష్కరణ చేశారు. దీన్ని ఖండిస్తున్నాం మేము. ఇది ఆయన ఒక్కల మీద దాడి కాదు, మొత్తం హిందూ ధర్మం మీద దాడిగా మేము నిరసిస్తూ ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషను